వందనాలండి. ఈరోజు 3 ఆగస్టు క్రైస్తవునిగా ఎలా మారాలి అనేది ఇంకొక అంశం చూద్దాం. అపొస్తల కార్యములు 3:19 మీ పాపములు తుడిచివేయబడిన నిమిత్తము మారు మనస్సునుంది తిరుగుడి. బాప్తిస్మిచ్చి యోహాను పశ్చాత్తాపమును గురించి బోధించడం ద్వారా యేసు కోసము మార్గాన్ని సిద్ధం చేశాడు. తర్వాత యేసుప్రభు పరిచర్యలో కూడా ఆరంభంలో బాప్తిస్మిచ్చి యోహాను చెప్పిన మాటలే చెప్పాడు. దేవుని రాజ్యం సమీపిస్తుంది కాబట్టి మీరు పశ్చాత్తాపం పొంది దేవుని వైపు తిరగండి అని. అపొస్తలుడి యొక్క రక్షణ సువార్తలో కూడా పశ్చాత్తాపముతోనే స్టార్ట్ చేశారు, పశ్చాత్తాపడండి అని. వ్యక్తిగత పాపాన్ని అంగీకరించడము, దాని నుండి దూరంగా తిరగడము అనే అంటేనే పశ్చాత్తాపం. చాలామంది ప్రజలు తమ స్వంత అవిధేయతను అంగీకరించకుండా, పాపం నుండి వైదొలగకుండా, క్రీస్తుతో గుర్తించబడడం వల్ల కలిగే ప్రయోజనాలను కోరుకుంటారు. అంటే మేము క్రైస్తవులు అని చెప్పుకొని క్రైస్తవులకు వచ్చే మంచి అంతా పొందుకోవాలి, కానీ మేము మాత్రం మా పాపాలు వదిలిపెట్టము అన్నట్టుగా ఉంటారు. క్షమాపణకు కీలకము మన పాపాలను ఒప్పుకోవడము మరియు వాటి నుండి వెనుకకు మరలడం. మనం పశ్చాత్తాపడినప్పుడు దేవుడు మన పాపాలను తుడిచివేయడమే కాకుండా ఆధ్యాత్మిక సరితీర్పును తీసుకొస్తానని వాగ్దానం చేస్తాడు. పశ్చాత్తాపం మొదట బాధాకరంగా అనిపించవచ్చు, ఎందుకంటే కొన్ని పాపాలను వదులుకోవడం కష్టం. కానీ దేవుడు మీరు కోరుకుంటే దేవుడు మార్గాన్ని తెరుస్తాడు. ప్రవక్త ఓషేయ వాగ్దానం చేసినట్టుగా యెహోవాను గురించిన జ్ఞానం సంపాదించుకుందాం రండి, యెహోవాను గురించిన జ్ఞానం సంపాదించుకున్నటకు ఆయనను అనుసరించుతాం రండి. ఉదయం తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును, వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును, భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. హోషేయ 6:3 కనపడుతుందండి. క్రైస్తవులుగా మారడానికి 3వ మెట్టు ఏమంటే మన పాపాలను విడిచిపెట్టి క్రీస్తును మన జీవితంలోకి ఆహ్వానించుట. మన పాపములను మనం ఒప్పుకునిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును అని 1 యోహాను 1:9 రాయబడి ఉంది. 10:9 పౌలు ఎంత చక్కగా క్లియర్గా చెప్తాడు, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నువ్వు రక్షింపబడుదువు. మీరు ఈ ప్రాముఖ్యమైన అడుగు తీసుకోవడానికి సిద్ధంగా ఉంటే ఇప్పుడే దేవునితో మాట్లాడండి. ఇలా చెప్పచ్చు దేవునితో, ప్రియమైన దేవా, నేను పాపం చేశానని అంగీకరిస్తున్నాను. నేను పొందవలసిన శిక్షను తీసుకోవడానికి మీరు మీ ప్రియ కుమారుణ్ణి యేసును పంపించారని నేను నమ్ముతున్నాను. అప్పుడు నీవు ఆయన్ను మరలా బతికించావు, తద్వారా నేను శాశ్వత జీవితాన్ని పొందుతాను. నేను ఇప్పుడు నా పాపాలను వదిలిపెట్టి నన్ను క్షమించమని అడుగుతూ ఉన్నాను. దయచేసి నా జీవితంలోకి వచ్చి నా రక్షకుడిగా ప్రభువుగా ఉండండి యేసునామంలో, ఆమేన్ అని ప్రార్థన చేసుకుంటే తప్పనిసరిగా ఈ క్షణంలోనే దేవుడు మీ జీవితంలోకి వస్తాడు. ప్రార్థన చేసుకుందాం. దయమైడా తండ్రి, పశ్చాత్తాప హృదయంతో మీ సన్నిధికి వచ్చి పాపం ఒప్పుకుని పాపాల నుంచి బయదొలిగేటట్టు మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.